ट्याब्लेट हो यसको। ब्रेड तीन నీ సర్వీస్ కి భయపడి పారిపోయిందిగా, నా కోసం రాత్రంతా మేల్కొని ఉన్నావు. థాంక్స్, నువ్వు ఇంత మంచివాడు అనుకోలేదు. థాంక్స్, ఇప్పుడైనా సర్టిఫికెట్ ఇచ్చినందుకు. కలిసినప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం, ఫస్ట్ టైం ఇలా మాట్లాడుకుంటున్నాం కదూ. కొట్లాడితే కోపం పెరుగుతుంది, అది అలవాటైతే స్నేహం పెరుగుతుంది. అదే కదా ఈ జనరేషన్. నువ్వేమీ అనుకోనంటే నువ్వు మాట్లాడగనా, ముందు విభూతి తీసుకో. నిన్ను వచ్చింది ఎవరు, నిన్ను ఎందుకు తీసుకెళ్లారు? మాదొక అందమైన పల్లెటూరు.
ఏంటే ముత్యాల గొలుసు వేసుకుని పెళ్లి కూతుర్ల తయారయ్యో? సంబంధం ఏమైనా వచ్చిందా? పెళ్ళ పాడా, రోడ్డు మీద ఎవడో 25 రూపాయలు కమ్మితే కొనుక్కో చేసుకున్నా. అయినా మా విశేషాలు ఏమున్నాయిలే, అందరికన్నా అందగత్తివి, పైగా ఎక్కువ చదువుకున్నావు. ఏమే నీ ఫోటోలు సినిమాలకు పంపించచ్చుగా? పంపించవే, మంచి హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటారు. అవును పంపించవే. అబ్బబ్బా ఆపండి, ఎప్పుడు చూసినా సినిమా గోలే. రండి ఇంటికి వెళ్దాం, చదువుకోవాలి. నమస్తే అన్న. హాయ్. నమస్తే అన్న. హాయ్. హాయ్. రాజకీయాలు చేరుతున్నావా అన్నా? నువ్వు ఊళ్ళో లేకపోయేసరికి కొడుకులు అస్సలు ఖాతరు చేయట్లేదన్నా. నువ్వు వచ్చావుగా, చూద్దాం చూద్దాం. ఎవర్రా పువ్వు కొత్తగా పూసినట్టుంది. మన ఈరిగాడి కూతురన్నా? పిల్ల బలే మస్తుగుందిరా. ఏం చేయాలో చెప్పన్నా. పుస్తక కట్టేస్తే పోలే. ఏం పిల్ల, పెళ్లి చేసుకుందామా? ఉత్తుత్తి పెళ్లి కాదులే, నిజంగానే పెళ్ళమ్మా. పొద్దున రాత్రి ఒకటే చదువేనా? కసంత పండుకోరాదే బిడ్డ. పంతులు తీసుకురండ్రా. ఇరిగా అయ్యా, రేపు దగ్ధయోగం, పైగా రాక్షసగణ సహిత ఉదయం 8:30 శుభముహూర్తంలో శ్రీ బేతాళ గారు తమ కుమార్తె మంగను వివాహం చేసుకోవాలని అందిస్తున్న నిశ్చయ తాంబూలం. అమ్మా ఇచ్చుకోండి. అంటే రేపు పొద్దున్నే పెళ్లి. అర్థం చేసుకుంటే అంతా బాగుంటుంది. తేడాలు వచ్చాయో తెగిపోతాయి. ఆ పరిస్థితుల్లో నాకేం చేయాలో పాలుపోలేదు. ఆ గండెన్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో మా బంధువులింటికి బయలుదేరాను. నువ్వంటే ఊళ్ళో వాళ్ళందరు గడలనా? ఆ ఇరిగాడైతే సచిన్ సేవలా నిలబడ్డాడనా? మా జోడి ఎలా ఉందిరా? ఉత్సస్తానా? ఉత్సబోస చెప్తా కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ లేడీస్. అన్నా ఉదరి లేచిపోతుంది. ఎక్కడ్రా? ఏయ్, దాన్ని పట్టుకోండిరా. నా దురదృష్టం కొద్దీ పళ్ళి వాళ్ళు వెంబడించారు. వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చాలా దూరం పరిగెత్తి అలసిపోయి పడిపోయాను. వాళ్ళొచ్చే అలికిడికి లేచి రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడే హైదరాబాద్ వెళ్లే బస్సు వచ్చింది. వేరే దారి లేక ఆ బస్సు ఎక్కొచ్చేశాను. వాడిని ఎదిరించే శక్తి నా తల్లిదండ్రులకు లేదు, అందుకే పారిపోయి వచ్చేశాను. నువ్వేం భయపడకు, వాడికి జన్మలో నీ జోలికి రాడు. ఎంతో హెల్ప్ చేశాడు, మంచి ఫ్రెండ్స్ అయ్యా. ఇంకా అనుమానిస్తే బాగుండదేమో. మధ్యలో ఈ బోర్డు ఎందుకు తీసేద్దాం. ఏయ్, ఏంటి దాన్ని తీసేస్తున్నావు? దీని అవసరం మన ఇద్దరి మధ్య లేదనిపిస్తుంది. నువ్వేగా కావాలని పెట్టించా? అప్పుడంటే నీ మీద డౌట్ వచ్చింది, అందుకే గోడలా ఉంటుంది కదా అని పెట్టించాను. ఇప్పుడు తీసేయాలనిపిస్తుంది ఎందుకో. క్షణక్షణంబులు జవరాండ్ర చిత్తములన్నారు,
ఇందుకేనేమో అంటే ఆడవాళ్ళ మనసులు క్షణానికోసారి మారుతుంటాయని అది రాసిన ఆయనకి ఎదురు తప్పులు తగులుంటాయి అందుకే అలా రాశారు నీతో పెట్టుకుంటే గెలవలేం కానీ సరే కానీ ఏంటి అలా చూస్తున్నావు నువ్వు చాలా అందగత్తవే ఛా నీకు ఇంతకాలానికి తెలిసొచ్చిందా కొన్ని వాస్తవాలు తెలియాలంటే టైం పడుతుందమ్మా అంటే టైం వచ్చిందా జస్ట్ ఇప్పుడే అయితే కంగ్రాట్స్